Hey, hello, welcome to SRINIVAS Mech channel. Iroju National Mineral Development Corporation Hyderabad lo unnatundi master tank lo unnatundi NMDC nunchi 44 post laki notification release ayindi. Job name vachesi maintenance assistant trainee. సో డిపార్ట్మెంట్ వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్, ఇది ఐటీఐ క్యాడర్లో ఉంది. సో ఐటీఐ కానీ డిగ్రీ వాళ్ళు అంటే బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ పోస్ట్ 44, అవి ఎస్సీ క్యాండిడేట్స్కి 5 రిజర్వ్ చేశారు, ఎస్టీ క్యాండిడేట్స్కి 14, ఓబీసీకి 3 క్యాండిడేట్ చేశారు అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో 22 పోస్టులు ఇచ్చేశారు. సో ట్రైనింగ్ వచ్చేసి మనకు 1.5 ఇయర్ ఉంటుంది. సో ఫస్ట్ 1 ఇయర్లో మనకు 11K ఇస్తున్నారు, తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ 6 మంత్స్కి 11.5K ఇస్తున్నారు. సో జాబ్ వచ్చిన తర్వాత మనకి అన్ని ఎలవెన్సెస్ కలిపి 20K దాకా ఉంటుంది. సో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఐటీఐలో వెల్డింగ్ కానీ, మిషనిస్ట్ కానీ, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్. సో ఇవి డైరెక్ట్ ఐటీఐ చేసిన వాళ్ళకైతే డైరెక్ట్ వాళ్ళ క్యాడర్ సెలెక్ట్ చేసుకుంటారు. సో బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు దీంట్లో ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సో దాంట్లో ఆప్షన్స్ ఇచ్చుకుంటే దాన్ని బట్టి ఆ ప్రిఫరెన్స్ని బట్టి జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి 2014 జూన్ 1 కల్లా 30 ఇయర్స్ లోపు ఉండాలి. రిజర్వేషన్స్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మీరు ఏదైతే ప్రిఫరెన్స్లో ఇచ్చారో, ఆటో ఎలక్ట్రీషియనా, డీజిల్ మెకానికా, మోటార్ మెకానికా, ఏ డిపార్ట్మెంట్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్ సంబంధించి టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్కి అంటే మెకానికల్లో ఈ వెల్డింగ్ మిషనిస్ట్ దేనికైనా ఈక్వల్ ఉంటుంది. సో ఎగ్జామ్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్ కండక్ట్ చేశారు. దీనిలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 30 బిట్స్ అండ్ అభ్యర్థి ట్రేడ్ ఏ డిపార్ట్మెంట్, మిషనిస్ట్ అయితే మిషనిస్ట్, వెల్డింగ్ సంబంధించి అయితే ఏసీ వెల్డింగ్, డీసీ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ వాటికి సంబంధించి అండ్ 50 మార్క్స్కేమో జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 20 వస్తాయి. సో న్యూమెరికల్ ఎబిలిటీస్ ఈజీ అండ్ జనరల్ నాలెడ్జ్ అంటే న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది. సో ఈ 30 మార్క్స్ అనేది మనం ఏ డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటాం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అనేది ఇది కూడా 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇది అనేది పైన వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్లో ఏదో ఒక దాంట్లో మనం సెలెక్ట్ అవుదాం. ఆ సెలెక్ట్ అయిన డిపార్ట్మెంట్లోంచి మనకు ఎగ్జామ్ జరుగుతుంది. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 150 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్కి డిపార్ట్మెంటల్ కేటగిరీస్కి ఎగ్జామ్ ఫీజు లేదు. ఎగ్జామ్ ఆన్లైన్లైన్ ఆఫ్లైన్లైన్ అప్లై చేసుకోవచ్చు. సో బెటర్ వన్ ఈజ్ ఆన్లైన్, ఎందుకంటే మనకి ఎంఐడే జనరల్ నెంబర్ కానీ అన్ని క్రియేట్ అయిపోతుంది. ఆఫ్లైన్ అయితే మే నాట్ బి ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో పోస్టల్ ఫెయిల్యూర్ కానీ, మనం రాసే అడ్రస్ ఫెయిల్యూర్ కానీ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ఈజ్ మోస్ట్ ప్రిఫరబుల్. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12, 2018. సో ఫిబ్రవరి 12 కల్లా అప్లై చేసుకోండి. వెబ్సైట్ వచ్చేసి nmdc.co.in. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో ప్రొవైడ్ చేయండి. మేము దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అంటే వీడియో కింద మనకు కొంచెం మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్లో కింద మనకు వెబ్ పేజెస్ కానీ లింక్స్ కానీ అన్నీ ఉంటాయి, దాంట్లో ఉంటుంది. ప్లీజ్ చెక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్